Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. గౌతమ్ రెడ్డి మృతిపై మీడియా పోస్ట్ మార్టం, ఇంతకీ ఏది నిజం? ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో హఠాన్ మరణం చెందిన విషయం విదితమే. ఆయన ఎలా చనిపోయారు అన్న దానిపై మీడియా పోస్ట్ మార్టం తీవ్రస్థాయిలో జరుగుతోంది. ఎప్పుడో ఫిట్గా ఉండే గౌతమ్ రెడ్డి గుండెపోటుతో చనిపోవడం ఎవరికైనా మింగుడు పడని విషయమే. అయితే ఇటీవల సినీ నటుడు పునీత్ రాజ్ కుమార్ కూడా ఇలాగే హఠాన్ మరణం చెందారు. అయితే ఆయన తీవ్రస్థాయిలో వ్యాయామం చేసి ఆ తర్వాత అనూహ్యంగా కుప్పకూలిపోయారు. గౌతమ్ రెడ్డి మాత్రం ఉదయాన్నే లేచి కాసేపు బాగానే ఉన్నా ఆ తర్వాత అనూహ్యంగా గుండెపోటుకు గురయ్యారు. ఇదిలా ఉంటే దుబాయ్లో ఉండగానే గౌతమ్ రెడ్డికి గుండె నొప్పి వచ్చిందని, అయితే చాలా మైల్డ్గా రావడంతో దానిని ఆయన గుర్తించలేకపోయారంటూ ఓ ప్రముఖ ఛానల్ పోస్ట్ మార్టం చేసేస్తోంది. ఎక్స్పో కోసం దుబాయ్కి వెళ్లిన గౌతమ్ రెడ్డి అక్కడ పలు కార్యక్రమాల్లో బిజీగా ఉంటే ఈ క్రమంలో స్వల్ప అసౌకర్యం ఫీల్ అవడంతో గుండె భాగంలో చేతితో రుద్దుకుంటున్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. నిజానికి ఇలా గుండె మీద చేయి వేసుకుని రుద్దుకోవడం అనేది కొందరికి సహజంగా వచ్చే అలవాటు. దీనిని అనారోగ్య సమస్య అని అనలేం. సమస్య వల్ల అలా ఆయన చేశారని అనుకోవడానికి వీల్లేదు. మేకపాటి గౌతమ్ రెడ్డి అంటే ఆశ్రమాషు వ్యక్తి కాదు కదా. ఆయన మంత్రి, తరచూ వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆ వైద్య పరీక్షల్లో సమస్య ఏదైనా ఉంటే బయటపడేదే కదా. ఎవరో జీర్ణించుకోలేని ఘటన చోటు చేసుకుంది. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు గౌతమ్ రెడ్డి. ఆయన మరణంపై వివాదాలు సృష్టించడంలో అర్థమే లేదు.